సో హాయ్ అన్న, ఐఎమ్ సుశీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అని నేను అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మనమైతే మాత్రం సో ఆక్టోపస్ ప్రో అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది మీకైతే ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎందుకు అంటే, మనమైతే ప్రీవియస్ వీడియోలో మీకైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా. సో ఏంటి అంటే, కీబోర్డ్ అండ్ మౌస్తో మనం ఎలా గేమ్ ఎలా ఆడాలి అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఆ యాప్లో అంటే ఉట్టి ఆక్టోపస్ అంటే వామల్ ఆక్టోపస్లోనైతే మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే డిజేబుల్లో ఉంటాయి, మనకైతే వర్క్ అవ్వవు. అలాగే మన కంట్రోల్స్ కూడా సేవ్ అయ్యి ఉండవు. మనం ఒకవేళ సపోజ్ గేమ్ ఆఫ్ చేసి ఆన్ చేసామంటే చాలు, మన కంట్రోల్స్ మొత్తం మారిపోతాయి. అంటే మళ్ళీ కొత్త కంట్రోల్స్ లాగా వచ్చేస్తే మళ్ళీ మన కంట్రోల్స్ అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ గేమ్ ఆడాలి. సో ఇప్పుడు నేను చెప్పే యాప్ ద్వారా అంటే, సో సేమ్ యాప్ ఆక్టోపస్సే, కానీ ఇది ప్లేస్టోర్లో దొరకదు. మనం అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒకవేళ ప్లేస్టోర్లో కావాలి అంటే మనీ పెట్టుకోవాలి. కానీ ఇప్పుడైతే నేను చేసినట్టు చేస్తే మీకైతే మాత్రం ఆక్టోపస్ అనేది ప్రో అప్లికేషన్ అనేది ఫ్రీగా అయితే వస్తుంది. సో ఏం చేయక్కర్లేదు, జస్ట్ నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అయ్యి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే, ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో పూర్తిగా చూసి స్కిప్ అయితే ఎక్కడ చేయకుండా చూస్తే మీకు ఇది ఈజీ అంటే ఈజీగా అర్థమవుతుంది మీకైతే మాత్రం. సో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకుండా మీకైతే మాత్రం యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోద్ది. అలాగే మన ఐడీస్ కూడా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం డైరెక్ట్గా గూగుల్ అంటే గూగుల్ అకౌంట్ ద్వారా మనం అయితే లాగిన్ చేసుకోవచ్చు. మనం అంటే ఫేస్బుక్ అకౌంట్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు, కానీ మామూలు అప్లికేషన్ ద్వారా అయితే మన ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అవ్వదు. సో దీని ద్వారా మన ఫేస్బుక్ అకౌంట్ కూడా లాగిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్ కానీ పక్కగా ఫాలో అయితే మీకైతే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ఫోన్లో ఈజీగా ఇన్స్టాల్ అయిపోయి మనమైతే మాత్రం కీబోర్డ్ అండ్ మౌస్తో పర్మనెంట్గా ఆడుకోవచ్చు. మన కంట్రోల్స్ కూడా పర్మనెంట్గా సేవ్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు మీకైతే ఆ మెథడ్ ఏంటి అనేది చెప్తాను. సో మీరైతే వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ అయితే చేయకుండా. సో ముందుగా అయితే మనమైతే మాత్రం క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మన దాంట్లో క్రోమ్ వెళ్ళి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. సో క్రింద లింక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ లింక్ అయితే కాపీ చేసుకున్నాను. సో లింక్ కాపీ చేసుకొని లేదా లింక్ మీద క్లిక్ చేసినా చాలు, మనకైతే లింక్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో మనం ఇలా పైకి ఎత్తే ఇక్కడ బ్లూ కలర్లో ఆప్షన్ చూసారా, డౌన్లోడ్ అని. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. మనకైతే యాడ్స్ వస్తాయి. సో యాడ్స్ అయితే ఇంటూ మార్క్ మీద క్లిక్ నొక్కేస్తే పోతాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఆక్టోపస్ 6.1.4 వెర్షన్ ఏపీకే 3 అని చూసారా, దాని మీద మనం అయితే క్లిక్ చేస్తే ఏపీకే 15 MB అని ఉంటుంది. సో ఇది మనకైతే అసలైన యాప్ అనేది. సో మనమైతే ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకైతే పైన డౌన్లోడ్ అయిన ఆప్షన్ వస్తుంది 1-3 సెకండ్స్ లోపు తర్వాత. సో మనమైతే డౌన్లోడ్ చేసుకుంటాం. సో డౌన్లోడ్ అయితే అయిపోద్ది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకైతే మాత్రం సో ఎప్పుడులాగే సేమ్ ఆక్టోపస్ యాప్ ఎలా డౌన్లోడ్ చేస్తామో సేమ్ దీనిలో కూడా డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసిన తర్వాత అప్లై అంటే పర్మిషన్స్ అడుగుతాయి కదా, సో పర్మిషన్స్ కూడా ఇచ్చేస్తాం. సో మనమైతే ఇప్పుడైతే పర్మిషన్స్ అయితే ఇచ్చేద్దాం. సో చూసారు ఇక్కడ అయితే అప్గ్రేడెడ్ అని ఉంది. మనకైతే ఒకసారి మీకు కనబడుతుందో లేదో. సో చూసారు అక్కడ మనకైతే అప్గ్రేడెడ్ అని ఉంది. అంటే మనకైతే ఇది అప్గ్రేడెడ్ వెర్షన్ అంటే మనకైతే దీంట్లో ఉన్న కీస్ అయితే యాక్టివేట్ అయిపోతాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో దీంట్లో ఉన్న కీస్ ఏంటంటే మనకైతే ఎలా ఉపయోగపడతాయి అనేవి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనమైతే మాత్రం సో దీన్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, మనం పర్మనెంట్గా ఎలా ఉంచుకోవాలి అనేది అయితే మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అక్కడ స్కిప్ అయితే నీట్గా చూడండి. సో మనమైతే ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనమైతే పర్మిషన్స్ అవుతాయి కదా. సో డిస్ప్లే వాపప్ ఇది ఈ రెండు మనమైతే మాత్రం అంటే ఇంకొక పర్మిషన్ కూడా అడుగుద్ది. సో ఈ రెండు పర్మిషన్స్ మనమైతే ఇచ్చేది. సో ఇచ్చిన తర్వాత మనమైతే మాత్రం నెక్స్ట్ ఏం చేయాలని మీకైతే చెప్తాను. సో ప్లీజ్ అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే. సో మనమైతే మాత్రం సో ఇక్కడ చూసారా కంటిన్యూ విత్ ఆక్టోపస్ అంటే మనకైతే ఇక్కడ ఇలాంటి ఆప్షన్ అయితే చూపెడుతుంది. గో టు ఫిక్స్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ యాప్ అయితే చూపెడుతుంది. కానీ మనకైతే ఇన్స్టాల్ అవ్వదు, ఎందుకంటే మనమైతే 3 APK ఎక్కించుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ప్రీవియస్గా ముందు ఇప్పుడు ఎంచుకున్నారు కదా, ఎక్కించాం కదా. సో ఆక్టోపస్ 3 అనేది దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ప్లేస్టోర్లోకి వెళ్ళి రియల్ ఆక్టోపస్ ఉంటుంది కదా మన అంటే ఒరిజినల్ది, ఏ 3 APK అలాంటి కాకుండా, సో దాన్ని డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసి సేమ్ మళ్ళీ దానికి పర్మిషన్స్ అయితే ఇచ్చేయాలి. సో ఎటువంటి ప్రాసెస్ అయితే మారదు, ఈజీగానే ఉంటుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టి పర్మిషన్స్ అన్నీ మనమైతే ఇచ్చేయాలి యాజ్ ఇట్ ఈస్. మరి ఇంకేం చేంజ్ చేయక్కర్లేదు. సో ఒక్కసారి చూద్దాం మళ్ళీ సేమ్ పర్మిషన్స్. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే పర్మిషన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. మళ్ళీ పర్మిషన్స్ అయితే మీకు చూపిస్తాను. ఓకే, అలౌ క్లిక్ చేయాలి. మళ్ళీ సేమ్ లాంచ్ అప్లికేషన్ మీద కొట్టి మనమైతే అలౌ సోర్సెస్ మీద నొక్కి ఇక్కడ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవాలి. అంటే ఎటువంటి ఇటువల్ల రిస్క్ ఏదో వచ్చాం, ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పేసి మనం పూజ ఇచ్చినట్టు. ఓకే, మనమైతే ఇప్పుడు చూస్తారు ఇక్కడ గో టు బేసిక్ వెర్షన్, గో టు ప్రీమియస్ వెర్షన్ ఫిక్స్ అని ఉంది. సో మనం ఇప్పుడు ఏదైతే చేయగలం, జస్ట్ బ్యాక్ అయితే వచ్చేయండి. సో మనం బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసి సర్చ్ ఆప్షన్ మీద ఆక్టోపస్
ఓసీటీఓ ఆక్టోపస్ 32 బైట్ అని ఉంటుంది, ప్లగ్ఇన్ 32 బైట్ అని. దా ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. 1 MB కూడా ఉండదు యాప్ అనేది మనకైతే, 1 MB కూడా పట్టదు మనకి. నాకు తెలిసి కేబీస్లో ఉంటుంది అనుకుంటా ఈ యాప్ అనేది. మనం బ్యాక్ వచ్చి ఇప్పుడు ఆక్టోపస్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు సారీ, ఇప్పుడు ప్లేస్టోర్లో ఎక్కించిన యాప్ ఉంది కదా, దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మనం క్రోమ్ నుండి ఎక్కించుకున్నాం కదా, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సేమ్ మళ్ళీ అంటే ఇదేంటి అంటే మనం మోడ్ ఎక్కించుకున్నాం కదా, మోడ్ అనేది వర్క్ అవ్వదు. అంటే ఈ ప్లేస్టోర్ నుండి ఎక్కించిన 32 ప్లగ్ ఇన్ బైట్స్కి వర్క్ అవ్వదు. సో అది వర్క్ అయ్యే విధంగా చేయాలి అంటే, అంటే ఇన్స్టాల్ అయ్యే విధంగా చేయాలి అంటే మనమైతే మాత్రం సో ఒరిజినల్ ఆక్టోపస్ అనేది ఎక్కించుకొని దాన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి మన ఫోన్లోకి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకైతే అది వర్క్ అవుతుంది. సో ఇప్పుడైతే మళ్ళీ మనం సేమ్ క్రోమ్ నుండి ఎక్కించుకునేది డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు గో టు ఫిక్స్ మీద క్లిక్ చేస్తే మన ఈమెయిల్ ఐడి అడుగుద్ది, ఎటువంటి ప్రాబ్లం రాదన్న. ఎందుకంటే మనం అయితే గూగుల్కి ఇస్తాం, ఎవరికి ఇచ్చేయట్లేదు మన ఐడి, అంటే మన ఫేస్బుక్ ఐడి అనే కాదు, ఏది మన ఈమెయిల్ ఐడి, ఏదో ఒక ఫేక్ అకౌంట్ అయినా పర్లేదు మనకి, అయితే నో ప్రాబ్లం. వాళ్ళకి ఈమెయిల్ ఐడి కావాలి, ఎందుకంటే ఈ ఒరిజినల్ యాప్ అని ట్రస్ట్కి. అందుకోసం ఒకవేళ ఎటువంటి బ్యాన్ అవ్వదు దీంట్లో, ఒకవేళ మనం ఎప్పుడైనా ఫ్రీ ఫైర్ ఆడినా, మన ఒరిజినల్ అకౌంట్స్తో ఆడినా బ్యాన్ అవ్వకుండా ఉంటుందన్న మనకైతే. సో ఇక్కడ మనకైతే చెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ వస్తుంది కదా మనమైతే మాత్రం. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలంటే మన ఈమెయిల్ ఐడి ఇక్కడైతే ఇవ్వాలి. సో ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి మీకైతే చెప్తాను. సో ఓకే, మనమైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి టైప్ చేస్తున్నాం. సో మీకు ఏ ఐడి ఇచ్చినా పర్లేదు, మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, 100% ట్రస్టెడ్ యాప్ ఆక్టోపస్. సో మీకు ఒకవేళ ఈ ఆక్టోపస్ వద్దు మనకైతే అంటే, నేను మళ్ళీ ఇంకో వీడియోలో పాండా మౌస్ ప్రో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకైతే చెప్తాను. సో అలాగే దీంట్లో ఇప్పుడు మీకైతే కంట్రోల్స్ యాడ్ అయ్యాయి కదా, సో అవి కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇలాంటివన్నీ వీడియోస్, మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మనమైతే ఇప్పుడు చూసారు ఇక్కడ అన్లాక్డ్ అయిపోయింది, ప్లగ్ ఇన్ కూడా అయిపోయింది మనకైతే. ఇప్పుడు చెక్ ఇన్ టు సైన్ ఇన్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే అక్కడ ఇంటూ మార్క్ పడింది కదా, అది ఒకసారి అంటే ఆల్రెడీ మనం ఈమెయిల్ ఇచ్చాం, చిన్న గ్లిచ్ వల్ల అలాగైతే అవుతుంది. సో ఓకే, మనమైతే ఇప్పుడైతే మన ఈమెయిల్ కూడా అక్కడైతే వచ్చింది, మన ఈమెయిల్ కూడా మనకైతే అక్కడ వచ్చడం వల్ల ఇప్పుడైతే యాప్ అయితే ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. మన కంట్రోల్స్ కూడా సేవ్ అయిపోయి ఉంటాయి, ఎటువంటి మార్పులు చేర్పులు అయితే రావు, ఏ నో ప్రాబ్లం అన్న. 100% ట్రస్టెడ్ యాప్. నేనైతే ఇంకా కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేయలేదు, ఇప్పటికైతే కనెక్ట్ చేస్తాను. అందుకే ఇవి ఈ జాయిస్టిక్ కంట్రోల్స్ అయితే వచ్చాయి, అంటే ఇవి ఉంటాయి కదా, సారీ జాయిస్టిక్ ఉంటుంది కదా, మళ్ళీ అయితే వీడియో గేమ్ ఆడుకుని జాయిస్టిక్, PS4 జాయిస్టిక్, ఆ జాయిస్టిక్ అయితే వచ్చేసాయి మనం. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి అయితే వెళ్ళిపోదాం. సో బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసుకుని వద్దాం. మళ్ళీ కనెక్ట్ చేసుకుంటే మన కంట్రోల్స్ అయితే మనకైతే వచ్చేస్తాయి. ఓకే, మనమైతే ఒకసారి తెద్దాం, ఒక చేస్తాం కదా. సో ఓకే, మళ్ళీ అయితే బ్యాక్కి అయితే వెళ్ళి వచ్చేసాం. ఓకే, మనం చూసారా మన కంట్రోల్స్ అయితే షిఫ్ట్, స్పేస్ బార్, జెడ్ ఇవన్నీ, అంటే కొత్త ఆక్టోపస్ ఎక్కించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ దీంట్లో మనకి కొత్తగా త్రీ ఆప్షన్స్ అనుకుంటా, 3 or 4 ఆప్షన్స్ అయితే వస్తాయి దీంట్లో. సో ఆప్షన్స్ కూడా సూపర్గా ఉంటాయి అన్న, ఎందుకంటే ఇదిగోండి ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కూడా మనమైతే లాగిన్ అవ్వచ్చు. మ్యాక్రో షార్ట్స్ అంటే మ్యాక్రో చూసారా, సెకండ్స్లో ఎమోట్స్ అవుతాయి, అంటే విత్ ఇన్ సెకండ్స్లో ఎమోట్స్ ఎక్కువ షేప్స్ అవుతాయి. ఒక దీంట్లో ఎక్కువ ఉండవు, ఒక 10 or 20 ఉంటాయి అనుకుంటా, 10 times ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు దీంట్లో మ్యాక్రో షార్ట్స్ గట్టి. ఇవన్నీ మనకి సెన్సిటివిటీ కూడా ప్రాబ్లం అయితే ఎక్కువ రాదు, ఎందుకంటే మనకు ఆక్టోపస్ కాబట్టి. మీకు ఇప్పుడైతే చూపెడతా చూసారా, మనకైతే ఇక్కడ మౌస్ కనబడేది వద్దు అనేది ఏ ఆప్షన్ ద్వారా ఇవన్నీ మనమైతే సెట్ చేసుకోవచ్చు. ఓకే, మనమైతే ఓకే ఇవన్నీ తగ్గించుకుందాం. సో సేమ్ యాజ్ టీజ్ ఎప్పుడులాగే మనమైతే మాత్రం. సో చూసారు ఇక్కడ మనమైతే కంట్రోల్స్ అయితే సెన్సిటివిటీ పెంచుకుందాం. సో ఇక్కడ మనమైతే ఇప్పుడు మౌస్ కనబడకుండా ఉండాలి అంటే నేనైతే ఎస్కేప్ బటన్ అయితే పెట్టుకున్నా. ఎస్కేప్ బటన్ కూడా మీరు మీకు నచ్చిన బటన్ పెంచుకోవచ్చు, అంటే ఒకవేళ మనకు సపోజ్ స్పేస్ బార్ పెట్టుకోవాలనుకుంటే స్పేస్ మనమైతే గేమ్లోనైతే ఒరిజినల్గా అయితే మన స్పేస్ అనేది ఎగరడానికి అయితే యూస్ చేస్తాం, కానీ మనకి నచ్చింది అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే మౌస్ కనబడకుండా ఉండాలి, కనబడే విధంగా ఉండాలి అని ఇవన్నీ చేసుకోవాలనుకుంటే మనమైతే మాత్రం మనకి నచ్చిన సింబల్ అయితే పెట్టుకోవచ్చు. ఒకసారి కంట్రోల్స్ అన్ని నీట్గా పెట్టేసుకుందాం. ఓకే, ట్యాబ్ మనకి ఏ సింబల్ ఎక్కడ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు మనం, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో చూసారు కదన్నా కంట్రోల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఎలా మార్చుకోవాలి, సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రాసెస్ అయితే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే చేయడానికి అయితే మాత్రం సో చేసాను వీడియో. సో వీడియోని అక్కడ స్కిప్ అయితే చేసుకొని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందో, స్కిప్ చేసి చూసిన వారికి అయితే అర్థం కాదు, చెప్పి వేస్ట్ అయితే నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ కావాలి అనుకునేది అయితే చూడండి, వద్దు అంటే మీ ఇష్టం, నాకైతే పర్లేదు. సో నేను చేయడం మాత్రం చేశాను, సో ఎటువంటి ఉద్దేశంతో అయితే నేను చేయలేదు, సో ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి చేశాను. సో ఇది ఈరోజు అయితే వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు ప్రతి ఒక్కరికి బై, హ్యావ్ ఏ నైస్ డే.